अंदर की नमस्कारम। इरोजु फर्स्ट डे ऑफ नॉमिनेशन्स प्रति विषय में मैं अड़क मुदे उ इधी पोटी का पोटे मा पैनल यानी वाला पैनल यानी मध्य जगे पोटी का युद्ध का तुम्हारे पैन मेंबर्स एन्नुकुने समय अंदुके एन्निकलु अंटाम वाळ्ळु मुख्यं मेमु वाळ्ळकु मुंदु निंचुन्नां गेलिपिंचेदि ओडिंचेदि एन्नुकुनेदि वाळ्ळ हक्कु वाळ्ळ धर्म वाळ्ळ बाध्यत आ बाध्यत मेरकु अप्लिकेशन्स इच्चां इक नुंचि मा मेंबर्स तोने माट्लाडतां मीडिया सोदरुलु मनतो उन्नारु मनल्नि आशीर्वदिस्तुन्नारु नेनु चेप्पे माटल्नि मा मेंबर्स कि వాళ్ళ చుట్టూ ఉన్న ప్రజలకు కూడా పంపిస్తున్నారు థాంక్యూ సభ్యంగా దోషారోపణ లేకుండా ఎలక్షన్స్ జరగాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఓడిపోయేదో గెలిచేదో నించున్న వాళ్ళు కాదు మెంబర్స్ వాళ్ళ మనసాక్షి పరంగా ఎవరుని ఎన్నుకుంటారో దాని బట్టి మెంబర్స్ ఓడిపోతారా మెంబర్స్ గెలుతారా అదే ప్రజాస్వామ్యం సో వి వెరీ హ్యాపీ చాలా చైతన్యంగా ఉన్నాం వి ఆర్ వెరీ ఎక్సైటెడ్ ఇంకో రెండు సంవత్సరాలు పని చేయాలి మన కోసం మా కోసం మనమను వచ్చాం ఆ నినాదంతో మనం పని చేస్తూ 10 మందితో పని చేయిస్తూ అందర్ని కలుపుకొని వెళ్దాం ఇక ఎలక్షన్స్ మీ అందర్ని మళ్ళీ 3వ తారీఖు ఒక ప్రెస్ మీట్ లో మా ప్రణాళికలతో కలుస్తాను ఆశీర్వదించండి లెట్స్ ఆల్ యునైట్ టుగెదర్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ మా థాంక్యూ प्रश्न मुंदोस्तारा चपड़ी మంచు విష్ణు గారు మంచి మాటే అన్నారు ఇది రాజకీయ పార్టీల ఎలక్షన్స్ కాదు ఇక్కడ అందరూ మా మెంబర్సే వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు ఉంటాయి వాళ్ళ వాళ్ళ సిద్ధాంతాలు ఉంటాయి మంచు విష్ణు గారు చెప్పినట్టు మా ఎలక్షన్స్ మా సభ్యుల మధ్య జరుగుతున్న ఎలక్షన్స్ రాజకీయ పార్టీల జోక్యం వద్దు లెట్స్ ఆల్ యునైట్ టుగెదర్ అండ్ ఎలెక్ట్ అవర్ రిప్రజెంటేటివ్స్ అంటే దీంట్లో ఏపీ గవర్నమెంట్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండాలనుకుంటారా సార్ ఎందుకు ఉంటుందండి ఉండకూడదు అంటున్నాం కదా అవన్ కళ్యాణ్ కామెంట్స్ కూడా మీరు ఫాలో అయ్యంటారు కదా అవునండి ఇవన్నీ పవన్ కళ్యాణ్ కామెంట్స్ అనుకోండి మోహన్ బాబు కౌంటర్ అనుకోండి ఇవన్నీ ఏమనిపిస్తున్నాయి అదే పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ నాయకుడు తన సిద్ధాంతాలు దేశం కోసం ఆయన పోరాడుతున్నాడు మంచి నాయకుడు ఆయన సిద్ధాంతాలు ఆయనకి బట్ ఆయన కూడా మా అసోసియేషన్ మెంబరే అసోసియేషన్ వరకు వి లుక్ అట్ హిమ్ యాస్ అవర్ మెంబర్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఎవరు ఏం చెప్పినా ఆళ్ళు మంచి కోసమే చేస్తారండి ఆ వ్యాఖ్యానాలు దానికి వచ్చే ప్రతిక్రియలను చూసి చూద్దాం ప్రతి ఒక్కరికి ఆవేశం ఉంటుంది ప్రతి ఒక్కరికి ప్రేమ ఉంటుంది ప్రతి ఒక్కరికి సిద్ధాంతాలు ఉంటాయి లెట్ దెం స్పీక్ ఆవేశం ఉంటాయి నిజం ఉంటాయి ఆయన మనసు ఉంటుంది ఆయన దారి ఉంటుంది కదండి ఆయన హక్కు ఆయన మా అసోసియేషన్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నాం ఈ ప్యానెల్ కి ప్రస్తుతం మా అభ్యుదయం మా కోసం సేవ చేయడమే ముఖ్యం మిగతా పొలిటికల్ కామెంట్స్ మనల్ని అడగండి ప్లీజ్ ఇండస్ట్రీకి సంబంధించిన వరకే ఇప్పుడు మా కుటుంబం మధ్య ఒక ఎలక్షన్ జరుగుతున్నప్పుడు దాని గురించి మాత్రమే మాట్లాడతాను ప్రజలు మన మెంబర్స్ ఎన్నుకున్న తర్వాత బాధ్యత ఉన్నప్పుడు ఇండస్ట్రీ గురించి మాట్లాడతాను అవునండి ముందు మనల్ని ఎన్నుకొని ముందు ఈ ఎన్నికలో ఉన్నప్పుడు మనం దాని గురించి మాట్లాడండి ఎన్నికన తర్వాత నా బాధ్యత అది అప్పుడు మీరు అడగండి ఒక మొత్తం ఇండస్ట్రీ సభ్యులుగా నేను డెఫినెట్ గా మాట్లాడతాను గెలిస్తే కాదండి ఈ టైం లోనే మాట్లాడకూడదు అంటున్నా మీ స్టాండ్ చెప్పాలి కదా ఈ టైం లో నా స్టాండ్ చెప్తున్నానండి ఇదే నా స్టాండ్ ఈ టైం లో ఎన్నికలు మా సభ్యుల మధ్యమని మాట్లాడుకోవాలి ఎన్నిసార్లు చెప్పాలి బంగారం ఒకసారి చెప్తాను కదా నాన్న రజనీకాంత్ కదా కాదు కదా నేను ఒకసారి చెప్తే 100 సార్లు చెప్తా థాంక్ యూ ఓకే నాన్న థాంక్ యూ థాంక్ యూ జై మా